బిర్యానీ మసాలా మేము ఇంట్లో తయారు చేసాము సాల్ట్ 1 టేబుల్ స్పూన్ కారం 3/4 తీసుకొని నేను 3/4 వేసుకుంటాను టీస్పూన్ పసుపు ఫోర్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా సో వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం కర్డ్ యాడ్ చేసుకోవాలి పెరుగు అనేది యాడ్ చేసుకున్నాను నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేశాను తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వీటిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మసాలా అంతా చికెన్కి మంచిగా పడుతుంది అన్నమాటలో సో ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ అన్నమాట నేను ఇలా ఆయిల్లో వేయించుకున్నాను ఇవి సగం వేస్తాను ఇప్పుడు సో 5 ఆనియన్స్ వేసాను సో 5 ఆనియన్స్ వేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకి సో ఇలా మ్యారినేట్ చేసుకున్నాం కదా దీన్ని ఒక 1 అవర్ 2 అవర్స్ మనకి ఎక్కువ టైం ఉంటే ఒక 2-3 అవర్స్ కానీ పెడితే మంచిగా కుక్ అవుతుంది అన్నమాట టేస్ట్ అనేది కూడా సూపర్ వస్తుంది ఇప్పుడు నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను 1 అవర్ నేను చేసుకున్నాను కదా చికెన్ చూడండి మ్యారినేట్ చేసుకున్నాక ఎంత మంచిగా వచ్చింది నేను 2 అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను సో ఈ చికెన్ మనమే ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా దాంట్లో వేసేయాలి ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సో ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఈ చికెన్ యాడ్ చేసుకుందాం
మిక్సీ గ్రైండర్ కి యాడ్ చేసుకుందాం మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఒక మూత పెట్టేస్తా ఒక 50 మినిట్స్ కల్లా చికెన్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది బిర్యానీ మసాలా చెక్క లవంగా కొంచెం సాజీరా సో వాటర్ మంచిగా బాయిల్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం బాస్మతి రైస్ ని 30 మినిట్స్ నానబెట్టుకున్నాను అవి వేస్తున్నాను ఇప్పుడు 80% రైస్ అనేది కుక్ అయిపోయింది సో బాస్మతి రైస్ కుక్ చేసుకున్నాం కదా సో అది ఇక్కడ సేమ్ కడాయిల అనేది వేస్తున్నాను సో ఈ బిట్ నా దగ్గర మిస్ అయిపోయింది సో అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నా సో ఇంకా బాస్మతి రైస్ కుక్ చేసుకున్నాం కదా అది నీట్ గా వేసుకుంటూ ఉండాలి వేసుకుంటూ ఉన్న తర్వాత కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి లేయర్ కింద సో చికెన్ కూడా ఇప్పుడే వేసుకోవచ్చు కానీ నేను చికెన్ పైన అనేది యాడ్ చేస్తాను ఇక్కడ వేసుకుంటే నాకు ఎందుకో అంత మంచిగా అనిపిస్తుంది సో నేను అందుకే పైన కూడా యాడ్ చేసుకుంటాను ఇంకా ఇప్పుడు మళ్ళీ రైస్ అనేది వేసేస్తున్నా ఇంక ఇలా ఫుల్గా రైస్ అనేది వేసేసుకోవాలి సో చికెన్ బిర్యానీ ఇలా చేస్తే చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి మీరు కూడా తయారు చేసి చూడండి కుక్ చేసుకున్న రైస్ వేసుకున్నాం కదా ఇప్పుడు చికెన్ అనేది యాడ్ చేస్తున్నాను మొత్తం అయిపోయింది కదా ఇప్పుడు చికెన్ అనేది యాడ్ చేస్తున్నాను ఇది ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ సో పీసెస్ మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా అది వేసేస్తున్నాను వేసేసిన తర్వాత చికెన్ యాడ్ చేసాక కొంచెం ఫ్రైడ్ ఆనియన్ కానీ కుంకుమ పువ్వు ఉంటే కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకుని అది పైన వేసుకొని బాగుంటుంది సో మా దగ్గర కుంకుమ పువ్వు లేదు పుదీనా కొంచెం ఆయిల్ కొత్తిమీర అండ్ పుదీనా వేసేసుకోండి కొంచెం నెయ్యి వేసేసుకొని యాడ్ చేసుకున్నాం కదా ఇది మనం మొత్తం సో ఇలా మనం పెట్టుకున్నాం కదా దీన్ని 15 మినిట్స్ కరెక్ట్ 15 మినిట్స్కి స్మాల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకోవాలి ఆవిరిపోకుండా 15 మినిట్స్ తర్వాత బిర్యానీ ఎలా అయిందో చూపిస్తాను సో 15 మినిట్స్ అయిపోయింది ఇంకా తర్వాత మూత ఓపెన్ చేస్తాను చాలా మంచిగా వాసన అయితే చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది సో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో తయారు చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో నేను చూపించిన విధంగా మీరు బిర్యానీ చేయండి మీ ఇంట్లో వాళ్ళకి చేసి చూపించండి అసలుకి వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా బాగుంది అంటారు చాలా బాగా వచ్చిందన్నమాట నేను బిర్యానీ చేస్తూనే ఉంటాను సో ఇలా ఫ్రై పీస్ బిర్యానీ కూడా బయట తెచ్చుకునే కాడికి ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్ అనిపించింది ఇంక అప్పటి నుంచి నేను ఇంట్లో చేయడం కూడా మొదలుపెట్టాను చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ సో మీరు కూడా ఒకసారి తయారు చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చూడండి బిర్యానీ సో మంచిగా ఇలా ప్లేట్లో పెరుగు చట్నీ బిర్యానీ ఆనియన్ వేసుకొని తింటే అప్ప సో పెరుగు చట్నీ అనేది రెడీ అయిపోయింది మేము కొంచెం గట్టిగా ఉంటేనే నచ్చుతుంది మాకు సో రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్